हाई फ्रेंड्स मंची डेस्कटॉप स्टडी टेबल गुरिंचि अयिते ई वीडियो अयिते एक्सप्लेन चेयबोतुन्नानु सो वीडियो अयिते लास्ट वरकु चूडंडि एक्कडैते स्किप चेयोद्दु सो नेनैते ओक 4 मंथ्स नुंचि अयिते मंची मा पीसी कोसम अयिते मंची टेबल कोसम अयिते नेनु आफ्लाइन कावच्चु आन्लाइन लो कावच्चु सर्च चेस्तुन्नानु अन्नमाट सो फाइनली नाकैते फ्लिपकार्ट लो अयिते ई टेबल अयिते लभिंचिंदि इदि क्रिस्टल फर्निटेक वुड आफीस टेबल अन्नमाट सो इदि चाला चाला स्पेशियस गा उंदि सो ना रिक्वायरमेंट्स कि अयिते సరిపడేటట్లయితే ఈ టేబుల్ అయితే ఉంది సో చాలా రివ్యూస్ చూసిన తర్వాత అయితే నేనైతే ఈ టేబుల్ని అయితే సెలెక్ట్ చేశాను సో నేను అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు చాలా వాటిలో సెర్చ్ చేశాను బట్ ఇదేంటంటే ఒక స్టడీ టేబుల్ నాకు ఈ ఫ్లిప్కార్ట్లో అయితే దొరకడం అయితే జరిగింది అన్నమాట సో దాన్ని అయితే ఈరోజు మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను డీటెయిల్స్ అనేది మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా వెళ్ళి అయితే కొనుక్కోవచ్చు అన్నమాట సో ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 9880 రూపాయలు అయితే ఉంది సో నేను కొన్నప్పుడు ఏంటంటే ఇది 6527 రూపాయలు అంటే బిగ్ బిలియన్ డేస్లో అయితే కొన్నాను నేను సో నాకు ఆఫర్లు అయితే ఆ ప్రైస్కి అయితే వచ్చిందనమాట ఇంకా దీని హైట్ చూసుకున్నట్లయితే 2 ఫీట్ 5 ఇంచెస్ అయితే దీని హైట్ అయితే ఉంటుంది అదేవిధంగా దీని విడ్త్ చూసుకున్నట్లయితే 3 ఫీట్ 11 ఇంచెస్ అయితే ఉంటుంది మీకు ఆల్మోస్ట్ 4 ఫీట్ అయితే ఉంటుందన్నమాట సో అదేవిధంగా దీన్ని సైడ్ చూసుకున్నట్లయితే అంటే సైడ్ వెడల్పు ఎంత ఉందంటే మీకు 2 ఫీట్ వరకు అయితే సైడ్ అయితే వెడల్పు అయితే ఉంటుంది ఇది మీరు కనుక ఒక మంచి డెస్క్టాప్ టేబుల్ అంటే స్టడీ టేబుల్ కావచ్చు డెస్క్టాప్ టేబుల్ కావచ్చు కొంచెం స్పేషియస్గా కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి చాయిస్ అయితే అవుతుందన్నమాట ఇంకా దీంట్లో మంచి విషయం ఏంటంటే ఇది పార్టికల్ వుడ్తో వస్తుందన్నమాట సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు చెదలు ఇట్లాంటివి పడవని చెప్పి అయితే వీళ్ళైతే ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నారు దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే మీకు డెస్క్టాప్ స్టోరేజ్ కోసం అయితే వీళ్ళు ఒక లాకబుల్ డ్రాయర్ ఒకటి అదేవిధంగా కింద ఒక డోర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఈ డోర్లో చూసుకున్నట్టయితే మీకు ఎక్స్ట్రాగా ఒక 2 పార్టిషన్స్ అయితే ఉంటాయన్నమాట సో మీరు రేర్గా యూజ్ చేసే వస్తువులన్నింటినీ వీటిని అయితే మీరు పెట్టుకోవచ్చు అన్నమాట ఇంకా దీని లుక్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు బయట కార్పెంటర్ చేసేదానికంటే ఇదేంటంటే మీకు కంప్యూటర్ కట్టింగ్తో వస్తుంది కాబట్టి మీకు ఫ్లిప్కార్ట్లో వాళ్ళ ఇమేజ్లు ఏ విధంగా అయితే చూపిస్తున్నారో సేమ్ అదేవిధంగా వీటిలో లుక్స్ అయితే ఉన్నాయి సో మీకు చాలా ప్రీమియం లుక్స్ అయితే వస్తాయన్నమాట సో దీంట్లో మీకు కలర్ చూసినట్లయితే మీకు మిల్క్ వైట్ దానిపైన ఏంటంటే మీకు బ్రౌనిష్ ఒక లేయర్ లాగా వస్తుందన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎట్లుంటుంది ఏంటనేది ఇంకా ఇది స్టడీ టేబుల్ కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉందన్నమాట సో దీనికి చెక్క కూడా కొంచెం వెయిట్ ఉండడం వల్ల ఏమిటంటే మీరు ఇది వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది సో దానివల్ల మీరు ముందుగానే మీరు ఎక్కడైతే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ముందుగానే అది డిసైడ్ అవ్వండి ఎందుకంటే మీరు ఒక దగ్గర సెట్ చేసి మళ్ళీ మూవ్ చేసేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకు వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది సో మీకు డిస్టర్బ్ అవుతుంది అన్నమాట సో ఆ ఫిట్టింగ్ అంతా మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే మీరు ముందుగానే మీ టేబుల్ని ఎక్కడ ఫిట్ చేయాలనుకో ముందుగానే డిసైడ్ అయితే బెటర్ సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నేను కూడా అట్లా చేస్తాను సో ముందుగానే ఒక టేప్ని అయితే మీరు చూసుకొని సో మీకు ఎక్కడది టేబుల్ పెట్టాలనుకుంటున్నారో డైమెన్షన్స్ ముందుగానే వాళ్ళు డిస్క్రిప్షన్లో అక్కడ చూపిస్తారన్నమాట సో సైజెస్ అనేది నేను కూడా చెప్పాను కదా సో ఆ డైమెన్షన్స్కి మీకు సెట్ అవుతున్నాయా లేదా అనేది ఆ ప్లేస్లో ఒకసారి మీరు టేప్ అయితే కొలుచుకొని అయితే ఆర్డర్ పెట్టుకోండి సో ఎందుకంటే మీకు వన్స్ వచ్చి ఫిట్ అయిన తర్వాత మీకు పట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఇది మొత్తం ముందుగానే వీళ్ళు కట్ చేసి ఉంటారు పీసెస్గా అవన్నీ ఫిట్టింగ్ చేస్తారు సో మీకు సర్వీస్ పర్సన్ వచ్చి అయితే ఫిట్టింగ్ చేస్తారన్నమాట సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు వాళ్ళు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు మీకు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ నుంచే మీకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు సో అందుకని ముందుగానే మీరు టేప్ అయితే కొలుచుకొని మీరు ఎక్కడ ఫిట్ అవుతుందా లేదా మీకు ఆ సైజెస్ సరిపోతాయా లేదా అనేది ముందుగానే చూసుకోవడం బెటర్ నా ఒపీనియన్ అయితే నేను కొన్న ప్రైస్కి 6500 అరౌండ్ అయితే ఇది చాలా వర్తి అని చెప్తాను ఎందుకంటే నేను రకరకాల కార్పెంటర్స్ని అడిగాను దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు అరౌండ్ మీకు 12,000-13,000 వరకు అయితే మీకు ఆ పీసీ టేబుల్ అనేది పడుతుంది సో నాకైతే నేను కొన్న ప్రైస్కి 6527 రూపీస్ బిగ్ బిలియన్ ఆఫర్లో కొన్నాను కదా సో నాకైతే వర్తి అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ మీకేమనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో రాయండి ఎందుకంటే మీకు బయట కార్పెంటర్ చేయించాలని మీకు 12,000-13,000 వరకు అయితే మీకు ప్రైజెస్ అయితే పడతాయి సో నాకైతే ఇది వర్తి అనిపించింది సో మీరేమనుకుంటున్నారని కింద కమెంట్ సెక్షన్లో కూడా అయితే తెలియజేయండి సో అది ఫ్రెండ్స్ ఈ ఫర్నిటెక్ వుడెన్ టేబుల్ గురించి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి అదే వీడియో లైక్ చేయండి మరియు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటి లేటెస్ట్ వీడియోస్ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్ బాబా నౌ